మనకి అధ్యక్షమైనటువంటి సోదరుడు కోడప శరత్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శులు వై శ్యామ్ గారు, కోశాధికారి అర్జున్ శేఖర్ గారు, ఉపాధ్యక్షులు బంటు బలరాం గారు, మంచిరెడ్డి సందీప్ గారు, గంట భీమన్న గారు, బంటు రాజేశ్వర్ గారు, ఉలసి రాజేశ్వర్ గారు, కె శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ యొక్క దుబ్బ మునుకాపసనం అధ్యక్షులు కోడప శరత్ కుమార్ గారు, కార్యదర్శి పంజరెడ్డి సుమన్ గారు, దుబ్బ కుమార్గల్లి మునుర్కాపు సంఘం అధ్యక్షులు బంటు అంజయ్ గారు, కార్యదర్శి అంగర్ల భూపేందర్ గారు, విద్యానగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వైశ్యామ్ గారు, కార్యదర్శి ఉలసి రాజేశ్వర్ గారు, అదేవిధంగా సలహాదారులు పెద్దలు మా దారం సాయిలన్న గారు, సోదరుడు నాకు చిరకాల మిత్రుడు మన గడు గంగాధర్ గారు, తొందరు అశోక్ గారు, బంటు శంకర్ గారు, పంజరెడ్డి సురేష్ గారు, చాలామంది కార్యనిర్వాహక కార్యదర్శి ఉన్నారు, అదేవిధంగా చాలామంది అర్జున్ సుదర్శన్ కానీ, కోడప గంగాధర్ గారు కానీ, పంచిరెడ్డి శ్రీధర్ కానీ, మంత్రి నరసింహులు, కోడప భరత్ భూషణ్, తొందరు నర్సయ్య గారు, అర్జున్ ప్రకాష్ గారు, ఇలా సలహాదారులు వీళ్ళందరూ, బంటు శంకర్ గారు, పంచిరెడ్డి సురేష్ గారు, గంగోని సత్యనారాయణ గారు, అమరాది గంగాధర్ గారు, బాబురావు, కోడప గంగాధర్ గారు ఫైనాన్స్, మరి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పెద్దమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని, ఈరోజు మరి మంగళార్తలు పట్టుకొని ఎంత భక్తి శ్రద్ధలతో మా అవ్వలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా సోదరిమణులు చాలామంది ఎంతో సంతోషంగా ఈరోజు పౌర్ణమి కాబట్టి మరి శ్రీమద్ ఆంజనేయ స్వామి యొక్క జయంతి కాబట్టి ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్నటువంటి పూజా ఫలితాలు తప్పకుండా మీ అందరూ అందుకోవాలని, మీ అందరు కూడా పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను వేడుకుంటున్న పెద్దమ్మ తల్లి గారిని, వారి యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని, ఆమె దయదలిస్తే మరి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా నాలాంటి వాళ్ళకు ఉన్నదని నేను ఆశిస్తూ మరి చాలా సంతోషం. ఈ యొక్క పెద్దమ్మ తల్లి మరి ఈ గుడి నిర్మాణానికి నా వంతు సహకారం మరి తీసుకున్నందుకు ఈ కమిటీ సభ్యులకు నేను ధన్యవాదం తెలియజేస్తున్నా. ఎల్లవేళలా నా కుటుంబ సభ్యుల యొక్క సహకారం తప్పకుండా ఈ ప్రాంతంలో ఉంటుందని నేను మీకు హామీస్తూ సెలవేసుకుంటున్నా. మరి ఈరోజు పెద్దమ్మ తల్లి గారి యొక్క విగ్రహం కూడా మరి రేపు ఎల్లుండి రేపు ప్రతిష్ఠిస్తారు కాబట్టి, ప్రతిష్ట అయిన తర్వాత కూడా మరి వేద పండితులు చాలామంది ఇక్కడ ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాపనలో పాల్గొంటారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ పెద్దమ్మ తల్లి యొక్క గుడి నిర్మాణానికి సహకరించే ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి.